ఈ రోజు మీకు నేను సింపుల్ గా హెల్తీ గా పిల్లలు ఎంతో ఇష్టపడి తినే బెల్లం తో తయారు చేసిన ఒక స్నాక్ అండి ఇది సమ్మర్ వచ్చేసింది కదా ఆయిల్ ఫ్రీ గా ఉండే స్నాక్స్ అయితే పిల్లలు కూడా బాగా ఇష్టం తింటారు కాబట్టి ఈ రెసిపీ అనేది నిన్న నేను మా బాబు కోసం చేశాను సరే మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రెసిపీ అనేది మీతో కూడా షేర్ చేయబోతున్నాను అలాగే మీ సందేహాలకి నా సమాధానాలు కూడా ఈ రోజు చెప్పబోతున్నాను ముందుగా ఉమా స్వీట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా ఉమా స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బీ పాజిటివ్ థింక్ పాజిటివ్ సరే ఇప్పుడు మనం ఆ స్నాక్ ఎలా తయారు చేసాలో గప్పగా చూసేద్దాం నేను ఫాక్స్ టైల్ మిల్లెట్ పౌడర్ ఉంటుందండి మనకి మా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇది ఏంటంటే కొర్రలు అనమాట కొర్రపిండి ఒకవేళ పిండి దొరకకపోతే కొర్రలు కూడా తెచ్చి మనం పిండి అనేది చేయించుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా హెల్దీ అండి పిల్లలకి ఇప్పుడు చిరుధాన్యాలు పెట్టమని అందరూ సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్నం తిందరు కాబట్టి ఈ విధంగా స్నాక్ రూపంలో పెట్టడం అనేది మంచిది నేను ఒక 300 grams వరకు ఈ కొర్రపిండి తీసుకున్నాను అలాగే ఒక అరముడి సగం ఉంటుంది కదా కొబ్బరికాయ అది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీ పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఇష్టం అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది ఒకసారి మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక 250 grams బెల్లాన్ని తీసుకున్నానండి బెల్లం వేసే చేయండి చాలా బాగుంటుంది బెల్లాన్ని కొంచెం కరిగించుకున్నాను అంతే నేను ఎక్కువగా ఇచ్చేయలేదు జస్ట్ కరిగించాను మాకు పాకం బెల్లం దొరకడం వల్ల మాకు కొంచెం అడుగు పడుతూ ఉంటుంది బెల్లం అనేది కానీ బాగుంటుంది ఈ బెల్లాన్ని వేసి మనం వండ చేయడానికి వీలంతా గట్టిగా కొంచెం కలుపుకోవాలి మనం బియ్యం పిండితో చేస్తూ ఉంటాం కానీ బియ్యం పిండి అయితే తోపలా చేసి నీళ్లు మరబెట్టి అందులో వేసి తిప్పి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా ఇదైతే ఈజీగా మనం ఒక 20 మినిట్స్ లో చేసుకోవచ్చు ఒకవేళ ఈ పిండి కనుక రెడీ పెట్టుకుంటే ఓన్లీ 10 మినిట్స్ అండి ముందుగానే మనం ఈ పిండి రెడీ చేసుకొని మనం చేసుకోవచ్చు ఇలా వండి చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు నాననిచ్చి తర్వాత మనం మామూలుగా ఎప్పుడు చుడతాం కదా ఆ విధంగా మనం మన ఇష్టం వచ్చిన షేప్లో అనేది మనం చేసుకోవాలి ఇలాగైతేనే నేను చేస్తూ ఉంటాను బాగుంటుంది ఈ షేప్ అనేది నాకు నచ్చుతుంది నేను ఆవిరి పట్టుకోవడానికి నేను కింద వాటర్ బాయిల్ చేసి పెట్టేశాను ఇది ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది 10 మినిట్స్ కరెక్ట్గా అయిపోయిన తర్వాత మనం చూద్దాం ఎలా ఉంటుందో 10 మినిట్స్ అయిపోయిందండి 10 మినిట్స్ అయిపోయిన తర్వాత బాగా ఉడికిపోయాయి ఇది చల్లారిన తర్వాతే తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్లేట్కి నెయ్యి రాశాను నేను అందుకని ఈజీగా వచ్చేస్తుంది ఇది తీసి మనం సర్వ్ చేసేసుకోవడమే కానీ ఇది పిల్లలకి మాత్రం చాలా హెల్తీగా ఉంటుందండి ఈ స్నాక్ వాళ్ళకి కడుపు నిండుగా అనిపిస్తుంది కొంచెం బెల్లం ఇష్టపడేవారు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుని చేసుకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ పెట్టేయండి ఇప్పుడు మీ ప్రశ్నలకి నేను సందేహాలు అనేది తీర్చిపోతున్నాను వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒక 10 సందేహాలు అయితే నేను దీన్ని నివృత్తి చేయాలనుకుంటున్నానండి ఫస్ట్ సందేహం ఎవరిదంటే అమృత గారు ఏం కామెంట్ పెట్టారంటే ఇంట్లో పాప పీరియడ్స్ టైంలో మనం పూజ కానీ ఉపవాసం కానీ చేయవచ్చు అని పెట్టారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అండి పూజ రూమ్ కనుక వేరేగా ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు ఒక పూజ రూమ్ కనుక మీరు వేరేగా లేకుండా హాల్లో ఒక షెల్ఫ్లో కనుక పెట్టుంటే అటువే పాప రాకుండా చూసుకోండి ఉపవాసం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మానే అవసరం లేదు చేసుకోవచ్చు ఇక రెండవది ఏంటంటే కాల్ మీ 4 యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉమా కరీ అండ్ సర్చ్ బటన్లో ప్రెస్ చేస్తే మీరు నాతో మాట్లాడగలుగుతారు ఎవరైతే ఫోన్ నెంబర్ కావాలని అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా ఇది యూజ్ అవుతుంది ఇక మూడవది ఏంటంటే కావ్య గారు అడిగారు పిగ్మెంటేషన్కి హోమ్ రెమెడీస్ చెప్పండి అని నేను ఫాలో అవుతున్న రెమెడీయే మీకు చెప్తున్నానండి నాకు కూడా చిన్న పిగ్మెంటేషన్ వచ్చింది అది ఎలా పోగొట్టుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే సింపుల్గా చెప్పేది ఏంటంటే పచ్చిపాలలో కొంచెం ఒక 1 టీ స్పూన్ కస్తూరి పసుపు దొరుకుతుంది అది వేసుకుని మీరు నైట్ పడుకునే ముందు చక్కగా ఒక 10 మినిట్స్ అయినా మసాజ్ చేసుకోండి ఫేస్ మీద ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుందో అదంతా చేసుకొని ఫేస్ అంతా కూడా చేసుకోవచ్చు అది ఆరిన తర్వాత కడిగేసుకోండి ఇలా ఒక 15 to 20 డేస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇక నాలుగవది ఏంటంటే మోక్ష గారు అడిగారు బీర్వా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది దానికి అర్థం అటాచ్ చేసింది అని అడిగారు సంధ్య గారికి కూడా ఇదే సందేహం వచ్చింది నా సౌత్ వెస్ట్ కార్నర్లో బీర్వా ఉంటే మంచిదండి మీది ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా సరే అర్థం ఉంది కాబట్టి అర్థం ఉంటే తప్పకుండా దానికి కర్టెన్ అనేది వేసేయండి అప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు ఇక ఐదవది ఏంటంటే రజిత గారు అలాగే శివ గారు అడుగుతున్నారు 3 ఉచితంగా వస్తువులు దానం ఇవ్వకూడదు
ఇవ్వకూడదు అని చెప్పే ఉచితంగా ఇవ్వకూడదు అని చెప్పాను కదా అందులో తాంబూలం ఫ్రీగా ఇస్తాం కదండి అని అడుగుతున్నారు ఎప్పుడు కూడా ఫ్రీగా ఇచ్చినదానికి విలువ ఉండదండి కానీ తాంబూలాలకి అలాగే పూజలకు సంబంధించిన విషయాలకి ఇదైతే వర్తించదండి అందుకని మీరు ఏ సందేహం లేకుండా మీరు ఇవన్నీ చేయొచ్చు ఇక ఆరోది గౌతమి గారు అడుగుతున్నారు సాంబ్రాని వీడియో చూసిన తర్వాత నాన్ వెజ్ తిన్నప్పుడు ఇల్లు తుడిచి పూజ చేయాలా లేకపోతే స్నానం చేసి పూజ చేయాలా అని అడుగుతున్నారు నాన్ వెజ్ మీరు తిన్నప్పుడు అంటే మార్నింగే చేసేసారు అనుకోండి పూజ ప్రాబ్లం లేదు ఒకవేళ ఈవినింగ్ పూజ చేయవలసి వచ్చినప్పుడు మీరు స్నానం చేసి ఎప్పుడు కూడా నాన్ వెజ్ తిన్న తర్వాత తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలండి తలస్నానం చేసిన తర్వాత మనం పూజ అనేది చేసుకోవాలి పూజ రూమ్ సపరేట్గా ఉంటే లేదు అనుకుంటే తలస్నానం చేసి చేసి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజ అనేది చేయాలి ఇక ఏడవది లక్ష్మీ కుబేర పూజ గురించి అడిగారండి కన్నా రామ గారు పువ్వులు పెడతాం కదా మార్నింగ్ పూజ చేసినప్పుడు అది ఈవినింగ్ పూజ చేసేటప్పుడు తీసేయాలా లేదా అలా ఉంచవచ్చా అని అడిగారు మార్నింగ్ పూజ చేసినప్పుడు మనం సాయంత్రం పూజ కూడా అలాగే ఉంచేయచ్చండి ప్రాబ్లం లేదు ఎందుకంటే అది ఒక నిద్ర చేస్తేనే మనం తీసి వేరే పువ్వులని పెట్టాలంటే ఇప్పుడు మార్నింగ్ పెట్టినవి నెక్స్ట్ మార్నింగ్ తీస్తే సరిపోతుంది ఈవినింగ్ చేసినప్పుడు తీయాల్సిన అవసరం లేదు ఇక ఎనిమిదవది మదుపు నందు గారు అడిగారు ఆర్థిక అభివృద్ధి ధన ప్రవాహం తగ్గిపోతాయి ఆరు పనులు చేస్తాను దాని మీద ఇది ఒకదాని మీద కాదు అన్నింటి మీద ప్రభావం చూపిస్తుందండి పూజ చేస్తున్నాం కదా అంటే సరిపోదు మనం పూజ చేస్తూ కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కనుక మనం గమనిస్తూ చేసినట్టయితే మన ఇంట్లో అనవసర ఖర్చులు అనేవి తప్పకుండా తగ్గుతాయండి ఇంకా తొమ్మిదవది రజనీ గారు వీరు కూడా నెలసరి సమయంలో వీడియో గురించి చూసి అడిగారు గుడిలో మొక్కు తీర్చుకొని చుట్టుపక్కల ఫంక్షన్కి వెళ్తే పీరియడ్స్ టైంలో అటువంటి ఫంక్షన్స్కి వెళ్ళవచ్చా అని అడిగారు ఇప్పుడు గుడిలో మీకు ఇప్పుడు తలనీలాలు సమర్పించడం అని లేకపోతే చిన్న చిన్న అన్నప్రాసన చెవులు కుట్టించడం ఇలాంటివి ఉంటాయి కదండి ఇలాంటివి పెట్టినప్పుడు మీరు ఒకవేళ థర్డ్ డే అయితే మాత్రం గుడికి అయితే వెళ్ళకూడదండి సిక్స్త్ డే తర్వాతే మనం గుడికి అనేది వెళ్ళాలి ఒకవేళ గుడిలో ఆ పని చేసి పక్కన ఏదైనా ఫంక్షన్ హాల్ ఉండి అక్కడ భోజనాలు అవి పెడితే మాత్రం థర్డ్ డే తర్వాత థర్డ్ డే రోజు మీరు స్నానం చేసి వెళ్ళొచ్చు అంతేగాని పీరియడ్స్ టైంలో వెళ్ళకూడదు ఇంకా పదవది ఏంటంటే కన్నా రమ్మగారు అడిగారు కోటేశ్వరం చేసే బ్రహ్మముహూర్తం అనే వీడియోలో నెలలో పీరియడ్స్ ఉంటుంది కదా 5 డేస్ తీసి 48 డేస్ కౌంట్ చేయాలా అని అవునండి ఇప్పుడు మనకి 48 డేస్ అలా దీక్షలు అవి చేసినప్పుడు ఇప్పుడు ఒక 10 డేస్ అయిన తర్వాత మనకి డేట్ వచ్చింది అనుకోండి ఆ 10 డేస్ తర్వాత 5 డేస్ వదిలేసి 5 డేస్ తర్వాత నుంచి మళ్ళీ 11, 12, 13 11, 12, 13 అలా కౌంట్ చేసుకుంటూ 48 డేస్ చేయాలి ఆ 5 డేస్ అనేవి అందులో మినహాయించేయాలండి ఈ విధంగా మనం చిన్న చిన్న సందేహాలకు నేను నాకు తెలిసినంత వరకు నేను నివృత్తి చేశానని అనుకుంటున్నానండి మీకు నా హెల్దీ స్నాక్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి ఆధ్యాత్మిక విషయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు